జగన్ సర్కారు వేధింపుల పర్వం కొనసాగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాల ఏనుపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ని ఈరోజు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదే దానికి తెలుగుదేశం పార్టీ మహిళా నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష గారు ఉన్నారు. మరింత సమాచారాన్ని మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఈరోజు ఇష్యూ చూశారు కదా, ఏనుపాత్రుడు కుమారుడిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు, దాన్ని ఎలా చూస్తారు మేడం? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు మరియు డైవర్షన్ పాలిటిక్స్ అండి. 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే దానికి ఈరోజు సమాధానం లేదు. అలాగే ఒక నరేంద్ర గారిని కానీ, దేవినేని ఉమా గారిని కానీ 3.5 సంవత్సరాల్లో అరెస్ట్ అయ్యి ఇబ్బంది పెట్టిన ప్రతి తెలుగుదేశం నాయకుడు అరెస్ట్ వెనకాల కారణం ఏమీ లేదు. ఒకటే, కక్ష సాధింపు చర్యలు. 2, ప్రశ్నించే వారిని అణగదొక్కితే ప్రజలు భయపడి ఆయన నిరంకుశత్వానికి తల వంచుతారని ఒక వికృతమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి పనులు చేయిస్తున్నారు. లేనిపోని అబద్ధపు ఆరోపణలతో ఈరోజు మామూలుగా అర్ధరాత్రి గోడలు దూకే వాళ్ళని దొంగలు అంటామండి. మరి అర్ధరాత్రి గోడలు దూకి వచ్చే పోలీస్ ఆఫీసర్లు కానీ సిబిసిఐడి వాళ్ళని కానీ ఏమనాలి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్సనల్ ఆర్మీ అనాలా? అంత అవసరమేముంది? మీరు చేసే దాంట్లో తప్పు లేకపోతే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు చేసింది నేరమైతే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వచ్చి తీసుకెళ్ళండి. వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెట్టడం మాత్రమే. ఇప్పటికే విజయ్ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేసి ఆఖరికి పసి పిల్లలైన ఆయన పిల్లల్ని కూడా వేధించిన సంగతి, కోర్టు మీకు తిట్టిన సంగతి కూడా సిబిసిఐడి వాళ్ళకి గుర్తున్నట్లేదు. అదొకటే కాదండి, ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య తాలూకా ఉదంతం మీద జగన్మోహన్ రెడ్డి గారి స్వంత సోదరిమణి అయిన షర్మిల గారు ఇచ్చిన వాంగ్మూలం ఈరోజు పేపర్లో వచ్చింది. దాని నుండి డైవర్షన్ పాలిటిక్స్, ఇవి చాలా బాగా నేర్పించారు ఆ ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ అర్థం కాంది మాత్రం ఒక్కటే, రేపు ఉదయం ప్రతిపక్షాలతో మీరు ఎలాగ ప్రవర్తించారో రేపు ఎన్నికల్లోని అధికార పక్షంలో కూర్చోబోతున్న తెలుగుదేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు ఎటువంటి నేరాలు లేకుండా, గౌరవాలు లేకుండా ఫోర్జరీకి సంబంధించిన కాగితాలు సబ్మిట్ చేశారు అని. మరి ఏకంగా ఈరోజు వేల కొద్ది ఎకరాలని అనుకొండల్లా మింగేస్తున్న మీ మంత్రుల్ని, మీ తాలూకా ఎమ్మెల్యేని, మిమ్మల్ని రేపు ఉదయం ఎన్ని నేరాలతో మేము అరెస్ట్ చేయాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఈరోజు మీరే మాకు నేర్పిస్తున్నారు. 3.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సీనియర్ నాయకుల్ని, ప్రతి ఒక్క ప్రశ్నించే గొంతుల్ని ఈరోజు పోలీసుల ద్వారా, సిబిసిఐడి ద్వారా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డితోని ఇక ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలంటే కుదరదండి. ఇప్పటికైనా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన తాలూకా ప్రశాంతతని, అహింసావాదాన్ని వదిలి ప్రశ్నిస్తే తప్పితే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు ఒక్క పిలుపు ఆయన ఇస్తే 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తారు. రాష్ట్రం తాలూకా శాంతి భద్రతలు ఏమవుతాయో ఆలోచించండి. ఈరోజు మహిళ లేదు, పురుషుడు లేదు, మీకు కనిపించిన ప్రతి ఒక్కరిని ఎటువంటి తప్పుడు నేరాలతోని, ముఖ్యంగా అది అర్థం కాదు ఏంటంటే ఐపీఎస్ ట్రైనింగ్లు తీసుకున్న ఈ సిబిసిఐడి అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకింత నీచంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి వికృత ఆలోచనలకి రూపం పోస్తున్నారు అర్థం కావట్లే. రేపు ఉదయం కోర్టులో ఇవి నిల్చవు, కానీ ఈ లోపల ఆ కుటుంబానికి కానీ, అయ్యన్ పాత్రకు కానీ కానీ ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో. రాష్ట్రంలో ప్రజలందరికీ ఒకటే మనవి, మీకు అడిగే సత్తా లేనప్పుడు కనీసం మీ గురించి, రాష్ట్రంలో ప్రజల గురించి ఈరోజు ఆలోచిస్తూ ప్రశ్నిస్తున్న అయ్యన్ పాత్రులు గారి కానీ ఆ నాయకులకి ఈరోజు మనం కనీసం వెన్నంటి ఉండి ఆయన అరెస్టు అక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్పందించాలని కోరుకుంటున్నానండి. మాటిలోని అయ్యన్న పాత్రుడు లాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అందుకేనా ప్రభుత్వం ఇటువంటి కక్షాదింపు చర్యలకు పాల్పడింది అనుకోవచ్చా? అంతకుమించి ఏదన్నా ఉందా అండి? ఈరోజు వాళ్ళు చెబుతుంది ఆయన గోడ చాలా అక్రమంగా కట్టారని. వాళ్ళ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. మీరు ఈరోజు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన తీరు గతంలోని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరును తలపించింది. ఒక మిలిటెంట్నో, ఒక లేకపోతే ఒక ఖైదీనో తీసుకెళ్తున్నట్టు అంత ఘోరంగా ఒక సీనియర్ నాయకుడిని, నిన్న మొన్న ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని తెలిసింది, ఆయన్ని తోసుకుంటూ వెళ్ళిన దాన్ని బట్టి సిబిసిఐడిని రన్ చేస్తున్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కక్షల్ని వాళ్ళ మెదడులో పెట్టుకుని ప్రవర్తిస్తున్నట్టే ఉంది. కానీ వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టు మాత్రం లేదు. ఇది చూపిస్తున్న కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. భూ ఆక్రమణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఈరోజేమో మంత్రి పదవుల్లో కూర్చోబెడతారా? వేలకు వేలు ఈరోజు ఏంటది, సైన్యాధికారులు తలకు భూములను తినేసిన వాళ్ళని మంత్రి పదవుల్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద సంవత్సరాల తరబడి
అంతెందుకండి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన ఎన్నిసార్లు వెళ్తున్నారు కోర్టుకి 3.5 సంవత్సరాలుగా ఆయన వెళ్ళకపోయిన దాని మీద ఆయన మీద చట్టం కానీ ఎవరైనా ఏమైనా చర్య తీసుకుంటున్నారు ఆయన ఎందుకు వెళ్ళటం లేదు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు దయచేసి ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు నిన్న అచ్చెన్నాయుడు గారు మొన్న కొల్లు రవీంద్ర గారు ఈరోజు ఎంతమంది ప్రతిపక్ష ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రజల గురించి ప్రశ్నిస్తూ ఇలా బలవుతున్నారు ప్రజలు గమనించుకుంటారని మనవి చేస్తున్నాను అర్ధరాత్రి గోళ్ళ దూకి అరెస్ట్ చేయడం ఇదేం పద్ధతి అంటే పగలు కూడా ఉంటుంది కదా అదే చెప్తున్నాం కదండి అర్ధరాత్రి గోడలు దూకే వాళ్ళని దొంగలు అంటారు పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ట్రైన్డ్ గా బిహేవ్ చేస్తున్న ఈరోజు సిఐడి వాళ్ళు కానీ పోలీసులు కానీ ఈరోజు వాళ్ళు అర్ధరాత్రి వెళ్ళిన దాన్ని బట్టే అయ్యన్న పాత్రుడు గారిని పగటి పూట ఎదుర్కోలేరు అక్కడున్న ప్రజానీకానికి వాళ్ళు సమాధానం చెప్పలేరని దొంగ పనులు చేస్తున్నారు సిగ్గనిపించట్లేదా ముఖ్యంగా న్యాయస్థానాలకు కూడా ఒక మనమండి మీరు ఈరోజు చాలా చక్కగా మీరు తీర్పులు ఇస్తున్నారు కానీ వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ ఇంప్లిమెంట్ చేయనప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్ష మీద విధిస్తున్నారు తాలూకా తీర్పుల్ని వీళ్ళు అస్సలు లెక్కపోయకుండా ఇలాంటి పద్ధతులను కొనసాగుతున్నారు రేపు ఉదయం కోర్టు వాళ్ళని తిడుతుంది ఆ రోజు ఈరోజు ఆపరేషన్ నడిపించిన ఆఫీసర్లకు ఎటువంటి శిక్షలు ఉన్నాయండి కోర్టుల ద్వారా లేవే ఎందుకు అలా చేస్తున్నారు దీనివల్ల వీరు రోజు రోజుకి ఎన్నిసార్లు కోర్టులు తిట్టినా కొట్టినా సిగ్గు లేకుండా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిబిఐ సిఐడి డిపార్ట్మెంట్ కానీ 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు చేస్తున్న పనులకి భవిష్యత్తులో మాత్రం చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటారు అప్పుడు ఆ రోజు మీ పట్ల ప్రజల సానుభూతి కూడా ఉండబోవటం లేదు ఇదే మొత్తం మీద పరిస్థితి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు గౌతమ్ శిరీష ఇటువంటి చర్యలు మంచివి కాదు కూడా అన్నారు భవిష్యత్తులో ఇటువంటి చర్యలు తీస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కూడా అంటున్నారు వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విశాఖపట్నం